నాకు చిన్నప్పటి నుండి ఇలాగే అలవాటు. అయినా నువ్వేంటి డైరెక్ట్ గా లోపలికి వచ్చేసావు, డోర్ కొట్టాలని తెలీదా? ఎన్నిసార్లు కొట్టాలండి, కొట్టి కొట్టి నా చేతులు పోయాయి, తమరు లెగిస్తే కదా, అందుకే సరాసరి వచ్చేసాను. ఇదిగోండి కాఫీ. తమరికి లేవగానే బెడ్ కాఫీ ఉండాలట కదా. ఎవరు చెప్పారు? నాన్న చెప్పాడా? పిచ్చి నాన్న, నాన్నకి నేనంటే ఎంత ప్రేమో. సరే సరే, ఏం ప్రేమ ఏమో గాని ఇక నేను కాఫీ తాగుతాను, నువ్వు వెళ్ళు. హలో, ముందు సరి చేసుకో. అవును, నా గురించి రాము ఏం చెప్పలేదా? ఏం చెప్పలేదా? ఏందో నీ గురించా? ఏం చెప్పలేదే. చెప్పలేదా? అంటే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఏం చేయాలో, నాతో ఎలా ఉండాలో అవేమీ చెప్పలేదా? అవేం చెప్పలేదే. నీకేం చెప్పాడు? ఏమీ లేదులే, యూ క్యారీ ఆన్. హలో రాము, నేను అజయ్ని. ఇక్కడంతా అయోమయంగా ఉందిరా, నా గురించి తనకేం చెప్పలేదా? తనేంటి అలా అంటుంది, కొంచెం కూడా కోఆపరేషన్ చేయట్లేదు. ఇలా అయితే ఎలారా? అవన్నీ నువ్వే చూసుకోరా. అమ్మాయి బాగానే ఉంది, ఫిక్స్. కొంచెం వర్కౌట్ అయ్యేలా చూసుకోరా, నిన్ను నేను చూసుకుంటాను. ఏంటి? సరే సరే, సూపర్, రెచ్చిపోతాను చూడు. ఓకే బాయ్. హలో రాము, చెప్పు. ఏంటి నీకేం బాబు, నన్ను ఒక్కదాన్నే ఇక్కడ వదిలి వెళ్ళిపోయావు, నా బాధలు నీకేం చెప్పను. ఆ ముసలోడితో ఒక గోళ, ఈ నత్తోడితో ఒక గోళ, చస్తున్నా. సరే అబ్బే, పర్లేదు, ఏదో అలా నెట్టుకొస్తున్నా. సరే ఏంటో చెప్పు. లాభం లేదురా, ఈసారి స్కీమ్ మార్చేయాలి. నేను అదే ఆలోచిస్తున్నారా. ఏంటి బాబాలు ఇక్కడున్నారా? మీ గురించి పోలీసులు సిటీ అంతా గాలిస్తున్నారు తెలుసా? ఆ విషయం ఎత్తకరా బాబు. సరే బాబాయ్, లేడీస్ కి హైటెక్ స్కీమ్ తో మస్కా కొట్టి ఎంత నొక్కారేంటి? ఏంటి, ఆకులు నాకేటోడికి మూతులు నాకేటోడని నువ్వు నొక్కుతావా మా దగ్గర? ఏమైనా మీ పని బాగుంది బాబాయ్, చిన్న గుడిగేసుకుని పెద్ద టోపీ పెట్టారుగా. నువ్వేం తక్కువ, గజ దొంగ ఇంటికే కన్న వేసే గరానా దొంగవి. నీ సంగతి ఈ చిట్టుబాబుకి తెలియదు అనుకుంటున్నావా? నడక చూసి జాతకం మొత్తం చెప్పేస్తా. బాబాయ్ నీకు జ్యోతిష్యం కూడా తెలుసా? ఆ చెడతల జోగాల దగ్గర నేర్చుకున్నా, నువ్వు నేర్చుకుంటావు ఏంటి? అబ్బా దొంగలు దొంగలు రాసుకుంటే దోచుకుందంత పోలీసులు పాలైనట్టు. మనలో మన గొడవలేండి బాబాయ్, ఈసారి ఏదైనా మంచి స్కీమ్ ఉంటే చెప్పండి బాబాయ్, అందరం కలిసి కైమ కొడదాం. ఇప్పుడు నిజమైన దొంగలా మాట్లాడా, అలా దారికి. పాస్పోర్ట్ లేకుండా ఫారెన్ వెళ్ళి దొంగతనం ఎలా చేయాలో మా చిట్టిబాబు గారు చెప్తాడు, నేర్చుకో. జీవితం
అతిథులతో వర్కౌట్ చేయకు, మావయ్యలకి దొరికిపోతావు. ఏం చేసినా పట్ట పగలు పది మంది ముందు చేయాలి, అప్పుడే మనకి ఎలాంటి రిస్క్ ఉండదు. గొప్ప సలహా ఇచ్చి దొంగలకే గురువు అనిపించుకున్నారు. అమ్మో, వీడికి కనిపించడానికి అలా ఉంటాడు గాని పద వెళ్దాం. బయలుదేరాను. ఇద్దరు దొంగవేదలు జనాన్ని మోసం చేసి పారిపోతూ పారిపోతూ నా కంట పడ్డాను. పిచ్చి వేదవులు, నన్ను కూడా వాళ్ళగే దొంగ అనుకొని ఓ నీతులు చెప్తా ఉన్నారా. వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. దొంగవేదవులా, నీకేం ప్రాబ్లం కలగలేదు. మనం వాళ్ళకంటే నువ్వు ముదురులు కదరా, మంచి సమాధానమే ఇచ్చొచ్చా. ఇంకేంట్రా? సరే సరే అదరా, ఇప్పటికే చాలా లేట్ అయింది. సరే స్టార్ట్ అయి ఉంటుంది కూడా. మొత్తానికి అలా జరిగిందంటావు. ఏం తోచక బాబు బోర్ కొడుతుందా? ఎందుకిందు ఎప్పుడు అలా మూత ముడుచుకొని మూడిగా ఉంటావు? నవ్వుతూ ఉండొచ్చుగా, ఇక నిన్నెవరూ తినేయట్లేదు కదా. అయినా నీకు అంత ఇబ్బందిగా ఉంటే నీ ఇష్టం వచ్చిన చోటే ఉండొచ్చు కదా. ఏంటి బాబు నీ బాధ? బాధ కాదిందు, ఆవేదన. నువ్వు అలా మూడిగా ఉంటే నాకెలా ఉంటుంది చెప్పు. ఎలా ఉంటుంది? ఎలా అంటే ఇప్పుడు అవన్నీ ఎందుకులే. నిన్ను నేను ఒకటి అడుగుతాను, కాదనుగా చెప్పిందు. ఏంటి? మాటివ్వు, కాదన్నంటే చెప్తాను. ఏంటి మాట్లాడవు? సరే ఏంటి చెప్పు. ముందు మాటివ్వు. సరే చెప్పు. మాటిచ్చావు, కాదనకూడదు. సరే చెప్పు బాబు. ఏం లేదు, ఒక్కదానివే రోజు ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదా, అలా ఏదైనా షాపింగ్ కానీ రెస్టారెంట్కి కానీ వెళ్దామా చెప్పు. నువ్వు మాటిచ్చావు కాదనకూడదు చెప్పిందు. ఏంటి ప్రతిదానికి అలా సీరియస్ అవుతావు? వస్తాను. కాస్త ఇప్పుడైనా నవ్వచ్చు కదా, నీ సొమ్మే ఉండిపోతుందా? అబ్బో చాలే పద. ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16. నేనెవరో చెప్పుకో చూద్దాం. మనకి కళ్ళు మూసినా తెరిచినా ఒకటే తెలియదు కాదు. వీడికి ఇచ్చేదవా. ఎవడబ్బా ఓడిపోయినట్టేనా బావా? ఆ లవంగా ఎలా చెప్పేశా బావా? చెప్పేది గ్రేట్ బావా, కళ్ళతో చూడకుండా వెనక ఎవరున్నారని చెప్పేశావు. గ్రేట్ అబ్బంగా, ఈ టైంలో మా ఇంటికి వచ్చేది ఇద్దరే ఇద్దరు. రెగ్యులర్ గా వచ్చి ముష్టోడు, రెండోది నువ్వు.
రెగ్యులర్ గా మా ఇంటికి వచ్చిన ఇద్దరులో ఇందాకే ముస్టడే చెడిపోయాడు, ఇంక మిగిలింది నువ్వే కదా. అందుకే నువ్వు నా పరువు తీస్తున్నావు బావా. ఏట్రా నీకు పరువు కూడా ఉందేటి? రేపటి నుంచి ఆ ముస్టడి ఏరియాలోకి వస్తే వాడికి కాళ్ళు ఇరగొడతాను. ఏ ఏరియా మొత్తం నువ్వే చూసుకుంటావా? నేనంటే నీకు మరీ ఎటకారంగా ఉంది బావా. సర్లే ఎందుకు వచ్చావో చెప్పు బావా. ఏంటి బావా నేను ఇటుంటే నువ్వు ఎటో చూసి మాట్లాడుతున్నావు? వెరైటీ కాసా. అయినా నీ ఫేస్ ఏమైనా ఇలియానా ఫేసా? మంచిగా ఫేసినా? చొల్లి కాచుకుంటే నీ ఫేస్ చూసి మాట్లాడడానికి ఎప్పుడో చూసిన దరిద్ర ఫేసేగా. బావా నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నేనేట అన్నాను రా. లేకపోతే ఏంటి బావా నువ్వు మరి నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు? నేనేట చేసినాను బావా. బావా మన ఇంటికి మంచి మంచి ఫిగర్ వచ్చిందట కదా. ఎవరు చెప్పారా? తెలుసుకున్నాం బాబు. నువ్వు ఎంత దాచాలనుకున్నా దాగదు బావా. అరే గానీ అరే నువ్వు కొంచెం దగ్గర రారా, కొంచెం దగ్గర రా, ఇంకా రారా. ఏంటి బావా ఏంటి అంత గట్టిగా కొట్టావు? లేకపోతే చెలిని పట్టుకొని ఫిగర్ అంటావా? మెంబర్ ఎగ్గిపోతే ఏంటి అనుకుంటావు? నువ్వు అలా ఫిక్స్ అయిపోయావు అన్నమాట బావా. నీ చెల్లెమ్మ ఫిగర్ ఎక్కడ ఉంది బావా? మళ్ళీ అలాగే అంటావు ఏంటి నువ్వు? అరే మళ్ళీ రారా దగ్గరికే, సేమ్ ప్లేస్ కి రా. ఇంకా మళ్ళీ కొట్టాలండి బావా. ఫిగర్ కావాలంటే ఫిగర్ ఇటు ఇయ్యమ్మా. ఇక్కడ ఇటు అంకుల్ ఇక్కడ ఇయ్యమ్మా. ఇటు ఇటు ఇక్కడ అంకుల్ ఇక్కడ ఇయ్యమ్మా. నాకు తెలిసిపోయింది నీకు రేచెక్కటన్న మాట. వాడికి ఏం కనబడదే ఆ మ్యూజిక్ ఏట్రా ఎక్కడి నుంచి వస్తుంది? వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. చాలా హార్ట్ గురు అన్నావు కాదు, ఇది చాలా స్వీట్. నీళ్ళు చప్పగా ఉంటే స్వీట్ అంటాడేటి. స్వీట్ గురించి నీకేం తెలుసు రప్పించినాయ. ఇది ఏంటంటున్నాడే? అసలు ఏం మాట్లాడుతున్నాడే? కాంపతే తాగి వచ్చేసినాడా ఏంటి బావా? నీ సీక్రెట్ మొత్తం మొత్తం నాకు తెలిసిపోయింది. నీకు తెలిసిపోయింది కాదు, ఏంటి తెలిసిపోయింది అంటున్నాను. చెప్పేదిరా. సరే చెప్పే. నీకు రే చీకట, నిన్ను ఒక ఆట ఆడిస్తా. ఏట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావే, పోవాయి ఇక నీతో నాకేం పని. రే చీకట పోవా. సుస్మిత, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏంటి సడన్ గా? ఏ రాకూడదా? అదేం లేదు, మేడం గారికి సడన్ గా గుర్తుకొస్తాను. అబ్బా అది కాదే, కాలేజ్లో ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి అందుకే కలవటం కుదరలేదు. కనీసం ఫోన్ అయినా చేయొచ్చు కదే. అంతేరే ఏం గుర్తుంటుంది? అమ్మా తల్లి నీకో దండం. క్లాస్ ఆపు. అది సరే, ఎంతవరకు వచ్చింది మీ లవ్ గేమ్? ఏం లవ్ గేమో ఏమో, ఇటు ఈ నత్తోడితోనూ అటు ఆ ముసలోడితోనూ చచ్చిపోతున్నాను. అజయ్ కొంచెం పర్వాలేదు, ముసలోడే మరీ చిరాకు తెప్పిస్తున్నాడు. దానికి తోడు వాడి ఫ్రెండ్ ఒకడు కొండముచ్చు మొహమాడు చంపేస్తున్నాడు. ఇంకా ఎన్నాళ్ళో నాకు ఈ బాధలు. నీకేంటే రానిలాగా ఎంజాయ్ చేస్తున్నావు, ఈ ప్యాలెస్ కి మహారాణి అవుతావుగా. మహారాణి నా మొహానికి అదొక్కటే తక్కువ. సరే నేను వెళ్తాను, నాకు టైం అవుతుంది, వస్తాను. బాయ్. అబ్బా బోర్ కొడుతుంది, కాసేపు ఉండొచ్చు కదే. లేదే మరోసారి వస్తాను, సరేనా?